₹100 బిట్కాయిన్ కొనింటే ఇప్పటికి దాని వాల్యూ వచ్చేసి 1.5 crores. అవునండి, సో 1.5 కోట్లు. హలో గైస్, దిస్ ఇస్ మై బుక్ హియర్. సో అందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నా. సో క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి, బ్లాక్ చైన్ అంటే ఏమిటి, మైనింగ్ అంటే ఏమిటి, మైనర్, లెడ్జర్, అబ్బాబా, ఇలాంటివన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో డోంట్ వరీ గైస్, చిన్న పిల్లలకి అర్థమయ్యేలా నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రిప్టో కరెన్సీ అంటే ఏం లేదు గైస్. క్రిప్టో అంటే దాని మీనింగ్ వచ్చేసి సీక్రెట్. కరెన్సీ అంటే అదొక మాధ్యమం, అంటే మీడియం. సో టు ట్రేడ్ అంటే ఒక బై కానీ సెల్ కానీ చేయాలంటే ఒక మీడియం అనేదే ఈ కరెన్సీ. సో ఇప్పుడు మనం డబ్బులు ఎలా యూజ్ చేసి మనం కూరగాయలు అవి ఇవి కొంటాము, సో జస్ట్ లైక్ ఏ కరెన్సీ. అది కూడా ఇండియన్ కరెన్సీ అంటారు, రూపీస్, డాలర్ కరెన్సీ అంటారు. సో అలాగే ఇది కరెన్సీ, క్రిప్టో కరెన్సీ. ఇది ఒక డిజిటల్ కరెన్సీ అనమాట, అంటే సీక్రెట్ డిజిటల్ కరెన్సీ అని వచ్చి దీన్ని. నాకు నా ఫ్రెండ్ ఒకరు 2015-14లో క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయి అని అన్నాడు. సో అప్పుడు నేను అంతగా పట్టించుకోలేదు, అరే ఏంది క్రిప్టో, ఏదో ఇల్లీగల్ ఉన్నట్టుందే, సంథింగ్ ఎవరో తెలియదు, ఏందో తెలియదు, కొనాలా, వాడు ఎత్తేస్తే నా డబ్బులు ఏమవుతాయి. సో ఇలాంటివన్నీ డౌట్స్ వచ్చేవి. సో నేను అప్పుడు పట్టించుకోలేదు, నేను ఇన్వెస్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఒకసారి దాని గురించి ఆలోచించుకుంటే నాకు నేను కొట్టుకోబుద్ది అవుతుంది. సో ఎందుకంటే ఐ లాస్ట్ సో మచ్ ప్రాఫిట్, నిజమండి. సో చాలా చాలా ప్రాఫిట్ అనేది నేను లాస్ చేసుకున్నాను, ఎందుకంటే అప్పుడు ఇన్వెస్ట్ చేసుకోంటే నాకు ఇప్పుడు గోల్డ్ అన్నమాట. సో అలాంటి తప్పు మీరు చేయొద్దు ఇప్పుడు, ఎందుకంటే ఇంకా చాలా 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 మందికి క్రిప్టో గురించి తెలియదు. సో ఒకసారి క్రిప్టో యూజర్స్ అక్రాస్ ద వరల్డ్ చూసుకుంటే ఇండియా వచ్చేసి 100%లో 9% యూజర్స్ మాత్రమే మనము క్రిప్టోలో ఉన్నారు, అంటే చాలా తక్కువ. అంటే మొత్తం వరల్డ్లో 9%, అది క్రిప్టోలో 9% అంటే వరల్డ్లో కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు, అందులో క్రిప్టో యూజర్స్ కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఆ కోట్లలో మనది 9%, అంటే చాలా తక్కువ. సో ఇలాంటప్పుడే మనం దీని గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే మీ ఫ్యూచర్ మీరు సెక్యూర్ చేసుకున్నట్టే. ఇది మొత్తం వింటే మీకు క్రిప్టో కరెన్సీ అంటే ఏంది, బ్లాక్ చైన్ అంటే ఏంది, ఇది సెక్యూరా, లీగలా కదా, అన్ని విషయాలు తెలుస్తాయి. సో మొత్తం వీడియోలో మీరు ఉన్నట్టు గైస్ మొత్తం చూడండి, ఏది స్కిప్ చేయకండి. కొద్దిగా స్కిప్ చేసినా ఒక మంచి టాపిక్ అనేది మీరు మిస్ అవుతారు. సో ఏది మిస్ అవ్వకుండా చూసుకోండి. సో ఒక చిన్న స్టోరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు గైస్, కాజు పిస్తా అని. సో వాళ్ళ పేర్లు అవి, ఎందుకంటే రాజు, రాము, భాష ఇట్లాంటి పేర్లు పెడితే ఎవరైనా అఫెండ్గా ఫీల్ అవుతారు. సో అందుకే నేను ఇలాంటి నేమ్స్ చూస్ చేసుకున్నాను. కాజు అండ్ పిస్తా అనేవాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసికట్టుగా వర్క్ చేసేవారు, మంచిగా డబ్బు సంపాదించేవారు. వాళ్ళు ఆ మనీ సేవ్ చేయడానికి ఒక బాదం అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడ తన అమౌంట్ అంతా అక్కడ ఇచ్చేవారు. అంటే రోజు తను వెళ్ళేవాడు, ఒకరు 50 రూపీస్, ఇంకో అతను 100 రూపీస్, ఇంకో రోజు 200 రూపీస్. సో అలాగా ఆ బాదం దగ్గర వెళ్ళి సేవ్ చేసేవాళ్ళు వాళ్ళ మనీని, అంటే ఇక్కడ సేవ్ చేసుకుందాము, తర్వాత మనకు బల్క్ అమౌంట్ వస్తుంది, సో తీసుకుందాము. సో బాదం అనే వ్యక్తి ఏం చేశాడు, ప్రతిరోజు వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఎంత అమౌంట్ ఇస్తే అంత ఒక లెడ్జర్లో, అంటే ఒక పేపర్ కాగితంలో రాసుకునేవాడు. సో అదేమంటే లెడ్జర్ అంటారు దాన్ని. సో ఆ ఒక లెడ్జర్ అనే దాంట్లో ఏం చేస్తారంటే ఎంత రోజు డిపాజిట్ ఇస్తున్నాడు అనేది ఒక లైన్లో రాసుకుంటారు, జస్ట్ లైక్ ఎక్సెల్ అనుకోండి మీరు. సో ఎక్సెల్లో మనం షీట్లో రాసుకుంటాం కదా. సో అలాగా అతను రోజు కాజు ఎంత ఇచ్చేవాడు, పిస్తా ఎంత ఇచ్చేవాడు రోజు అక్కడ నోట్ డౌన్ చేసుకునేవాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే బాదం అనే అతను ఆ లెడ్జర్లో ఏమైనా చేయొచ్చు, రైట్? తను ఒకరోజు చెరిపేయచ్చు, ఒకరోజు డబ్బు 200 ఉంటే 100 రాసుకోవచ్చు, ఎందుకంటే గుర్తుంటుంది కదా, ఒక 6 మంత్స్ బ్యాక్ మీరు ఏం చేసినారు ఎంత ఇచ్చినారంటే మీకు గుర్తుండదు, రైట్? లెడ్జర్స్ మల్టిపుల్ ప్లేసెస్లో పెట్టుకుంటే అప్పుడు మ్యానిపులేట్ చేయడానికి చాలా కష్టం, ఎందుకంటే అంత ఏం చేయొచ్చు,
ఇక్కడ ఇక్కడ ఎంత ఉంది, 200 రూపీస్ ఉంది, ఇక్కడ 200 రూపీస్ ఉంది, ఇక్కడ 200 రూపీస్ ఉంది, ఇక్కడ 50 రూపీస్ ఉంది. సో కల్పరిట్ ఎవడో తెలిసిపోతుంది. సొంతమని అతను కానీ ఇంకా ఎక్స్ అనే అతను కానీ దానికి మానిపులేషన్స్ చేయలేడు, ఎందుకంటే దొరికిపోతాడు. సో ఇలాంటిదే మన బ్లాక్ చైన్ అనేది దాని ఇట్లాదాల మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం స్టోరీ ముందు తీసుకెళ్తే, సో ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అనేది మనకు తెలిసింది, సీక్రెట్ డిజిటల్ కరెన్సీ అనేది. సో ఇలాంటి కరెన్సీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు, అంటే బిట్కాయిన్ కానీ, ఇథీరియం కానీ, రిప్పల్, డాజ్ కాయిన్, సో ఇలాంటివి చాలా కాయిన్స్ అనేవి వచ్చాయి. మోర్ దాన్ 5000 కాయిన్స్ ఉన్నాయి. ట్రాన్సాక్షన్స్ అన్నీ పీర్ టు పీర్, అంటే ఇప్పుడు దాకా చెప్పాను కదా మల్టిపుల్ కంప్యూటర్స్లో వీళ్ళ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అంటే ఒక్క ట్రాన్సాక్షన్ కానీ ఫెయిల్ అయితే అప్పుడే అర్థమైపోతుంది, అంటే ఎవడైనా మానిపులేట్ చేయడానికి ట్రై చేసినా ఆ కల్ప్రిట్ అనేవాడు దొరికిపోతాడు. సో దాన్ని ఏమంటారు అంటే పీర్ టు పీర్, అంటే పర్సన్ టు పర్సన్ బ్లాక్ ఆఫ్ చైన్స్. బ్లాక్ చైన్ అంటే నథింగ్ బట్ బ్లాక్ ఆఫ్ చైన్స్, అంటే ఈ పీర్ టు పీర్ నెట్వర్క్లో ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఉంటాయో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఒక్కొక్క బ్లాక్గా మారిపోతాయి. ఈ బ్లాక్ అనేది ఒక్కొక్క చైన్తో లింక్ అయ్యి ఉంటాయి. సో అందుకే దీన్ని చైన్ ఆఫ్ బ్లాక్స్ అంటారు, బ్లాక్ చైన్. సో ఇది నథింగ్ బట్ లైక్ డేటాబేస్ అనమాట. సో మనకు మైసీక్వెల్ ఇవన్నీ ఎలా ఉన్నాయో ఈ బ్లాక్ చైన్ అనేది కూడా ఒక డేటాబేస్. సో అందులో మన డేటా అంతా బ్లాక్స్లో సేవ్ అవుతుంది. సో ఈ ట్రాన్సాక్షన్ బ్లాక్స్ వచ్చేసి మనకు ఎవరు హ్యాక్ చేయకుండా, ఎవరు మ్యానిపులేట్ చేయకుండా విధంగా దానికి సెక్యూర్గా పెడతారు. ఒక్కసారి బ్లాక్ క్రియేట్ అయితే అది డిస్ట్రాయ్ కాబడదు, ప్లస్ హ్యాక్ కూడా చేయలేరు. సో అలాంటి అనమాట. సో దిస్ ఇస్ నథింగ్ బట్ బ్లాక్ చైన్. సో ఇప్పుడు మనం కాజు పిస్తాని తెచ్చిద్దాం. సో కాజు దగ్గర 2 బిట్కాయిన్స్ ఉన్నాయనుకోండి, పిస్తా దగ్గర 3 బిట్కాయిన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కాజు 1 బిట్కాయిన్ ఇచ్చాడు పిస్తాకి. సో ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ అంతా క్యాలిక్యులేట్ అవుతుంది. ఎలా అంటే ముందు కాజు దగ్గర ఎన్ని బిట్కాయిన్స్ ఉన్నాయి, 2 బిట్కాయిన్స్ ఉన్నాయి, 2 బిట్కాయిన్లో 1 బిట్కాయిన్ అనేది ట్రాన్సాక్షన్ అయింది. సో ఇక్కడికి వచ్చాక పిస్తా దగ్గర ముందు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి, 1 వస్తుంది, అంటే 3+1. సో ఈ 4 అనేది అక్కడ ఆ ట్రాన్సాక్షన్లో సేవ్ అవుతుంది. సో ఇలాంటి పాత హిస్టరీని కూడా చూసుకొని మొత్తం కరెక్ట్ అయితేనే మన ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది, లేదంటే అప్పుడే ఎవడైనా మ్యానిపులేట్ చేయడానికి చూస్తే దొరికిపోతాడు అన్నమాట. సో ఇలాంటి మెకానిజం, అంటే ఇలాంటి ట్రాన్సాక్షన్స్ని ఎవరు చెక్ చేస్తారు, ఎలా చెక్ చేస్తారు అంటే మల్టిపుల్, సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఎవరు చెక్ చేస్తారంటే మల్టిపుల్ కంప్యూటర్స్ దగ్గర ఉంటాయి. అంటే ఇది పబ్లిక్ లెడ్జర్ కాబట్టి మన దగ్గర, నీ దగ్గర, ఇంకో దగ్గర, ఇంకో దగ్గర, అట్లా మల్టిపుల్ కంప్యూటర్స్లో ఇవి ఉంటాయి ఈ లెడ్జర్స్. ఈ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు చాలా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో దాన్ని ముందు వాళ్ళు ఆ క్యాలిక్యులేషన్స్ని వాళ్ళు సాల్వ్ చేసి ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ చేసే వాళ్ళని ఏమంటారంటే మైనర్స్. అంటే ఈ ప్రాసెస్ అంతా మైనింగ్, ఈ ట్రాన్సాక్షన్స్ అంతా వ్యాలిడేట్ చేయడానికి, సాల్వ్ చేయడానికి, ఇది కరెక్ట్ ఉందా లేదా మొత్తం అంతా ఈ సాల్వేషన్కి వీళ్ళు మైనర్స్ అనేవాళ్ళు యూస్ చేస్తారు. సో మైనర్స్ ఎలా యూస్ చేస్తారంటే వాళ్ళు ఏం కూర్చొని కోడ్ అయితే రాయరు. సో ఆటోమేటిక్ కోడ్ అంతా ఉంటుంది. సో దే జస్ట్ గివ్ దేర్ రిసోర్సెస్, అంటే వాళ్ళ కంప్యూటర్, వాళ్ళ ఎలక్ట్రిసిటీ, వాళ్ళ ఇంటర్నెట్, వాళ్ళ డేటా స్టోర్, సో ఇవన్నీ కలిపి వాళ్ళు అవైలబుల్ చేస్తారు, ఈ మైనింగ్ కోడ్ని రన్ చేసి వదిలేస్తారు. సో ఇది చాలా కాస్ట్లీ ఉంటాయండి కంప్యూటర్స్, ఇట్స్ నాట్ లైక్ ఏదో 30,000 40,000 వచ్చేవి కాదు, చాలా కాస్ట్లీ కంప్యూటర్స్ ఉంటాయి. సో అందుకు దీనికి ఎనర్జీ ఎక్కువ తీసుకుంటుంది, ఎలక్ట్రిసిటీ కానీ, వైఫై కానీ, స్టోరేజ్ కానీ. సో ఇలాంటి మైనింగ్ చేసి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ చేయడానికి మైనర్స్ అనేది వస్తారు. సో ఈ మైనర్స్కి ఏంటి యూస్ఫుల్, ఇలాంటివన్నీ చేసి వాళ్ళకేం యూస్ఫుల్ అంటే, సో వాళ్ళకు ఒక్కొక్క ట్రాన్సాక్షన్స్ మీద కొన్ని రివార్డ్స్ ఆఫ్ క్రిప్టో అనేది వాళ్ళకు కూడా వస్తాయి. సో బిట్కాయిన్ అనేది 2010లో వచ్చినప్పుడు, సో అది ఎలా ఎమర్జ్ అయిందో అందరికీ తెలుసు. సో 2010 ప్రైస్ చూసుకుంటే చాలా చాలా తక్కువ, సో ఇప్పటికీ చాలా ఎక్కువ. సో అప్పట్లో మైనింగ్ చేసే వాళ్ళకి మంత్, 1 వీక్లో వాళ్ళు
1,000 2,000 బిట్కాయిన్స్ అనేది మైన్ చేసాం, కానీ ఇప్పుడు అదే చేయాలంటే కొన్ని ఏళ్ళు పడతాయి. సో అలా అనమాట. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర మా డేటా ఉంది, మొత్తం అందరి మైనర్స్ దగ్గర మన డేటా ఉంది. సో వీళ్ళు మన డేటాని బ్రీచ్ చేయలేరా, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఎందుకంటే పబ్లిక్ లెడ్జర్స్ అంటున్నారు. సో అలాంటప్పుడు మన ప్రైవసీ ఎక్కడ ఉంటుంది, సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది అంటే, సో ఎలా చేస్తారంటే క్రిప్టోగ్రఫీ అండి. సో క్రిప్టోగ్రఫీ అనేది ఏమంటుంది అంటే, ఇది మన కోడ్, మనది ఏముంటుంది, మనది ఏమైనా ట్రాన్సాక్షన్స్ అవన్నీ జరుగుతాయి కదా, డైరెక్ట్గా ఉండదు ఇట్లా 1 రూపీ చేశాడు 2,000 చేశాడు అని. సో అది ఒక కోడ్ ఫార్మాట్లో ఉంటుంది, అది ఒక హ్యాష్ కోడ్ ఫార్మాట్లో. అంటే ఇప్పుడు నంబర్ 1 అనేది X5 2 2 3 3 అనేది ఒక ఆటో జనరేటెడ్ హ్యాష్ కోడ్లో అది సేవ్ అవుతుంది. సో ఎవరు హ్యాక్ చేయలేరు, ఎవరికి అర్థం కూడా కాదు. సో చాలా కష్టం. ఒకవేళ మీరు ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇలాంటివన్నీ మన గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎవరైనా మీరు చూసే వాళ్ళు అయితే అదొక మంచి వెబ్ సిరీస్ అండి. సో ఇంకా వాళ్ళు పబ్లిష్ చేయకముందే మనకు వీడియో వచ్చేసింది, అంతెందుకు మనకు చాలా తెలుగు సినిమాస్ కూడా అర్జున్ అనేవని ముందే వచ్చేసాయన్నమాట. సో ఇలాంటివన్నీ ఎలా చేస్తున్నారంటే హ్యాకర్స్. ఇప్పుడు మెయిల్స్ ఉన్నా ఏదున్నా ఎక్కడైనా నుంచి డిజిటల్ కాపీ నుంచి ఇంకో దాంట్లో పంపాలంటే ఈజీగా హ్యాక్ చేయొచ్చు. అదే మనం క్రిప్టో కరెన్సీకి యూజ్ చేసిన బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలాంటి బ్లాక్ చైన్ టెక్నాలజీ మనం అన్ని దాంట్లో తెచ్చుకుంటే, సపోజ్ మూవీస్లో కానీ ఎక్కడైనా గేమ్స్లో కానీ ఎక్కడైనా తెచ్చుకుంటే ఎవ్వరు హ్యాక్ చేయలేరు. సో అంత సెక్యూర్ అనమాట. ఎందుకంటే ఒక హ్యాకర్ హ్యాక్ చేయాలంటే పీ టు పీర్ కనెక్షన్స్ మిలియన్స్ ఉంటాయి. సో అలాంటి మిలియన్ కంప్యూటర్స్ని వారు హ్యాక్ చేస్తే తప్ప అది అచీవ్ చేసుకోవడానికి చాలా కష్టం. సో అందుకే బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది చాలా 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 సెక్యూర్ అంటారు. ఓకే ఇదంతా బాగుంది, క్రిప్టో కరెన్సీ ఓకే అర్థమైంది, బ్లాక్ చైన్ అంటే అర్థమైంది, మైనింగ్స్ మైనర్స్ ఏం చేస్తారో అర్థమైంది. సో దీనికి ఎవరు పైన ఉంటారు అంటే, ఇప్పుడు మనకి ఇండియన్ కరెన్సీ అనుకుంటే ఆర్బీఐ గవర్నమెంట్ వీళ్ళంతా ఉన్నారు. సో దీనికి ఎవరు ఉంటారు, క్రిప్టో కరెన్సీ అనే దానికి ఎవరు హెడ్ అంటే పబ్లిక్ అండి. సో నో వన్ ఈజ్ హెడ్ టు దిస్. అందుకే దీన్ని ఏమంటారు అంటే డీసెంట్రలైజ్డ్ అంటారు. సో దీనికి ఏ కంపెనీ కానీ ఏ గవర్నమెంట్ కానీ ఏ బ్యాంక్ కానీ కంట్రోల్ చేయలేదు, ఎవ్వరు మ్యానిపులేట్ చేయలేరు. సపోజ్ ఇప్పుడు మీ ఇండియన్ కరెన్సీ కానీ ఇక్కడ 1 రూపాయి క్యాన్సిల్ చేస్తున్నాము, 100 రూపీస్ నోట్ బ్యాన్ చేస్తున్నాము, 1,000 రూపీస్ నోట్ ప్రింట్ చేస్తున్నాము. సో ఇలాంటివన్నీ ఉండవు దీంట్లో. ఓకే అంతా బాగుంది. సో ఇప్పుడు దీనికి ప్రైస్ ఎవరు డిసైడ్ చేస్తారు, ఎలా డిసైడ్ చేస్తారు? సో సపోజ్ మీకు డిమాండ్ వర్సెస్ ప్రైస్ అనే కాన్సెప్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ప్రొడక్షన్ చేసేదానికి తక్కువ ఉంది కానీ జనాలు తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. సో దానికి డిమాండ్ అనేది ఎక్కువ ఉందన్నమాట. మన ల్యాండ్స్ కానీ మన ప్రాపర్టీస్ ఏమైనా ఉంటాయి కదా, సో దానికి ఒకసారి డిమాండ్ పెరిగితే ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి లక్షల్లో వెళ్తుంది. ఎందుకంటే డిమాండ్ ఉంది అక్కడ, ఆ ఏరియాలో డిమాండ్ ఉంది, ఇంకో ఏరియాలో డిమాండ్ లేదు. సో అలానే దీంట్లో కూడా అంటే డిమాండ్ వర్సెస్ ప్రైస్. సో దానికి డిమాండ్ ఎక్కువ ఉంటే ప్రైస్ ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. సో ఈ డిమాండ్ అనేది ఎప్పుడు ఎక్కువ అవుతుంది అంటే ఏదైనా సరే లిమిటెడ్ ఉన్నప్పుడు. సో సపోజ్ ఆనియన్స్, ఇప్పుడు ఆనియన్స్ కాన్సెప్ట్ తీసుకుంటే మన దగ్గర ఓన్లీ 110 ఆనియన్స్ ఉన్నాయి. సో 110లో నేను 1 లక్ష మందికి ఇవ్వాలి, అలాంటప్పుడు డిమాండ్ అనేది పెరుగుతుంది. సో అలాంటి లిమిటెడ్ ఉంటే మన దగ్గర ఆటోమేటిక్గా డిమాండ్స్ అనేది పెరుగుతాయి. సపోజ్ మనం బిట్కాయిన్ చూసుకుంటే 21 మిలియన్స్ ఉంటాయి. సో అది ఫిక్స్డ్ అనమాట. సో ఎవరు దానికి యాడ్ చేయలేరు, ఇంక మనలాగా ప్రింట్ చేయడం, కొత్త కొత్త నోట్లు తేవడం అలా ఏమి ఉండవు. 21 మిలియన్ అంటే 21 మిలియన్ ఫిక్స్డ్ అంతే. సో అందులోనే అమ్మాలా ట్రేడ్ అన్నీ అంతే. సో అందుకే దానికి అంత రేట్ అనమాట. సపోజ్ మీ దగ్గర 2010లో 100 రూపీస్ బిట్కాయిన్ కొనింటే, 2010లో 100 రూపీస్ బిట్కాయిన్ కొనింటే ఇప్పటికి దాని వాల్యూ వచ్చేసి 1.5 క్రోర్స్ అవునండి. సో 1.5 కోట్లు. డిమాండ్ వర్సెస్ ప్రైస్ అనేది వన్ థింగ్. ఇంకొకటి వచ్చేసి ఎవరు ఆ కాయిన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎవరు ఆ కాయిన్ని, ఏ కంపెనీ దానికి బ్యాకప్ ఇస్తుంది. సో అలాంటిది కూడా డిపెండ్ అవుతాయి అన్నమాట. సపోజ్ ఇప్పుడు ఎలన్ మస్క్ అందరికీ తెలుసు, హీస్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, టెస్లా సీఈఓ,
కదా. సో అతను 2021 మార్చ్ 24న టెస్లా యాక్సెప్ట్స్ బిట్ కాయిన్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే బిట్ కాయిన్స్ యూజ్ చేసి మా టెస్లా కార్లు మీరు కొనండి, మేము యాక్సెప్ట్ చేస్తాం బిట్ కాయిన్ అని చెప్పారు. అమాంతంగా $60,000 వెళ్ళిపోయింది ఒక్క కాయిన్, ఒక్క బిట్ కాయిన్ $60,000 వెళ్ళిపోయింది. అదే May 13, 2021లో ఆయన డాజ్ కాయిన్ ప్రమోటర్ అయిపోయాక ఇంకా టెస్లా బిట్ కాయిన్ని యాక్సెప్ట్ చేయదు పేమెంట్గా అని ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడు. ర్యాపిడ్గా పడిపోయింది 60,000 నుంచి 30,000 దాకా. సో ఇలాంటి డిప్నే అప్పుడు ఏమనే వాళ్ళంటే మస్క్ డిప్ అనేవాళ్ళు. సో $60,000 నుంచి $30,000కి ఒక బిట్ కాయిన్ పడిపోయింది అన్నమాట. సో అంటే ఇలాంటి బిగ్ వేల్స్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, సో దాన్ని బట్టి కూడా మనకు మార్కెట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ప్రైస్ అనేది దానికి డిసైడ్ చేస్తారనమాట, డిమాండ్ వర్సెస్ ప్రైస్ అండ్ ఎవరు బ్యాకప్ ఇస్తున్నారు, ఎవరు ఆ ఇన్వెస్టర్స్ ఎవరు ఎవరు దీనికి సపోర్ట్ చేస్తున్నారు అనేది. ప్రాజెక్ట్ దీని ప్రాజెక్ట్ ఎలా ఉంది, మంచిగా ఉంటుందా, ఎవరైనా యూస్ చేస్తారా, సో ఇలాంటివన్నీ మ్యాటర్ అనమాట. సో దీని అడ్వాంటేజెస్ ఏంది, డిస్అడ్వాంటేజెస్ ఏంది? అడ్వాంటేజెస్ అంటే ఇది డీసెంట్రలైజ్డ్, అంటే ఎవరు గవర్నమెంట్ కానీ ఏ కంపెనీ కానీ ఎవరు కానీ దీని మీద చలాయించలేరు. దీని ద్వారా మనకు వచ్చేసి ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈరోజు కొంటే మీరు చెప్పినట్లు 100 రూపీస్కి మీరు 2010లో కొనింటే ఇప్పటికి అది 1.5 crores అంటే చాలా ప్రాఫిట్స్. సో అలాంటి అనమాట. డిసడ్వాంటేజెస్ వచ్చేసి కొన్ని అన్ఎథికల్ వాళ్ళు ఉంటారు జనాలు, సో వాళ్ళ ట్రాన్సాక్షన్స్ చేసేసుకుంటారు సో ఇల్లీగల్గా. సో అదొకటి. ఇంకొకటి వచ్చేసి నేను ఇప్పుడే అన్నాను కదా, ఎక్కువ ఫ్రెండ్లీ అయితే కాదు ఇది, ఎందుకంటే మైనింగ్ చేయడానికి ట్రాన్సాక్షన్స్ మనీ చేయడానికి ర్యాపిడ్గా మనం ఎనర్జీ రిసోర్సెస్ని యూజ్ చేస్తాం, గ్యాస్ ఫీస్ ఇవన్నీ ఉంటాయి. సో అలాంటి దానికి ఇది కొద్దిగా అంటే మన ఆ వాతావరణం కూడా మనం చూసుకోవాలి కాబట్టి. సో ఫ్యూచర్లో చాలా అంటే ఇప్పుడు ఎథీరియం చూసుకుంటే ఇప్పుడు లేయర్ 2 అనే కాన్సెప్ట్ చేస్తున్నారు, ఎందుకంటే అది ఎక్కువ ఫ్రెండ్లీ చేయడానికి, అంటే ఎన్వైరన్మెంట్ కూడా మనం రిసోర్సెస్ తక్కువ యూస్ చేయడానికి. సో ఎక్కువ ఫ్రెండ్లీ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ పెద్ద క్వశ్చన్, అందరికున్న క్వశ్చన్, ఈజ్ ఇట్ లీగల్ ఇన్ ఇండియా కదా. సో కరెక్ట్ గైస్, మీరు విన్నది కరెక్ట్. చాలామందికి డౌట్ ఉంది, ఆర్బీఐ 2018లో బ్యాన్ అనేది చేసింది, కరెక్ట్. క్రిప్టో కరెన్సీని 2018లో ఆర్బీఐ బ్యాన్ చేసింది, కానీ చాలామంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు కోర్టుకి ఎక్కి సుప్రీం కోర్టు నుంచి ఆ బ్యాన్ని రిమూవ్ చేశారు ఇప్పుడు 2020లో. సో సుప్రీం కోర్టే డైరెక్ట్గా బ్యాన్ అయితే ఎత్తేసింది అన్నమాట. ఇది ఇండియాలో లీగలే, అంటే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు, 100% లీగల్. కానీ మీరు లీగల్ టెండర్ ఆఫ్ మనీ అంటే దీన్ని మీడియంగా యూస్ చేసి మీరు కాఫీ షాప్లో కానీ లేదంటే కూరగాయల షాప్లో కానీ ఎక్కడైనా వెళ్ళి మీరు ట్రేడ్ చేయలేరు. మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, దాంట్లోనే అమ్ముకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు. సో కానీ చాలామంది వేరే విదేశాల్లో చేస్తున్నారు. ఇప్పుడే టెస్లా అన్నాను కదా యాక్సెప్ట్ బిట్కాయిన్, అంటే వాళ్ళు పేమెంట్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అలాంటి యాక్సెప్టెన్స్ ఇంకా ఇండియాలో రాలేదు, ఫ్యూచర్లో రాబోతుంది, అది మాత్రం పక్క. ఎందుకంటే మనకు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు అయితే ఇప్పుడే ఇది కూడా మన లిస్ట్లో పెట్టారు క్రిప్టో కరెన్సీ గురించి. సో దీని మీద కూడా కొన్ని లీగల్ ఫార్మాలిటీస్ అనేవి రిలీజ్ అయిపోతే ఆల్మోస్ట్ అందరికీ ఇండియాలో చాలామందికి అప్పుడు అవగాహన వస్తుంది. సో దాని ముందే మీరు క్రిప్టో గురించి తెలుసుకొని మీరు ఇప్పటి నుంచే మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకుంటే చాలా మంచిది. క్రిప్టో కరెన్సీ అంటే ఏంది, బిట్కాయిన్ అంటే ఏంది, బ్లాక్ చైన్ అంటే ఏంది, లెడ్జర్స్ అంటే ఏంది, మైనింగ్ ఎవరు చేస్తారు, మైనర్స్ అంటే ఏంది, సో ఇది ఇండియాలో లీగలా కాదా, సో ఇలాంటివన్నీ క్వశ్చన్స్ ఈ వీడియోలో నేను కవర్ చేశానని అనుకుంటున్నా. ఎక్స్ప్లెనేషన్లో మీకు ఏదన్నా తప్పు ఉన్నా, ఏదన్నా మీకు ఇంకా మంచిగా చెప్పాలి, ఇక్కడ స్లో ఉన్నారు అక్కడ ఫాస్ట్ ఉన్నారు అని తెలిసినా ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. మీకు ఈ వీడియో కింద నచ్చితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, సో దట్ వాళ్ళు కూడా క్రిప్టో గురించి అవగాహన తెచ్చుకోవచ్చు. సో అప్కమింగ్ ఎపిసోడ్స్లో క్రిప్టో కరెన్సీని మనం ఎలా ట్రేడ్ చేయాలి, ట్రేడ్ చేయాలి అన్నాను అంతా బాగుంది, సో అది ఎలా ట్రేడ్ చేయాలి, ఎక్కడ ట్రేడ్ చేయాలి,
ఎలా మనం డబ్బు సంపాదించాలి అనేది అప్కమింగ్ వీడియోస్లో నేను తెస్తాను. సో టిల్ దెన్ బాబా గైస్, స్టే హోమ్, స్టే సేఫ్.